ఇందిరా భవన్ లో స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి జరిగింది. ఈ జయంతి సందర్భంగా ఎస్సీఎల్ రాష్ట్ర కార్యదర్శి బాలసుధాకర్ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లిన దేశాల అధ్యక్షురాలుగా ఇందిరాగాంధీ సేవలు ఎనలేనివని భారతదేశం ఈ స్థాయిలో ఉందంటే ఇందిరాగాంధీ అని నిరుపేదలు పేదలు బడుగు వర్గాలంతా ఇందిరాగాంధీకి రుణపడి ఉండాలని వారు పేర్కొన్నారు. స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ మొట్టమొదటి ప్రధానమంత్రి మహిళల్లో ఈ దేశానికి ఆమె ఈరోజు ఆమె జయంతి సందర్భం 103వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమెకి ఘనంగా నివాళులర్పిస్తున్నాము. అదేవిధంగా జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎటు శ్రీనివాస్ రెడ్డి గారు, ఎల్లూరు పట్టణ ఇన్ఛార్జి ఫయాజ్ గారు, సేవాదల్ అధ్యక్షుడు అనిల్, యూత్ కాంగ్రెస్ గణేష్, ఎన్ఎస్యు కరిముల్లా, మైనార్టీ నాయకు షబీరు, మేమంతా కలిసి ఈరోజు అన్ని మండలాల నుంచి వచ్చిన నాయకులు అందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు ఆ మహాతల్లి నేత దేశ కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ. ఈ దేశం కోసం పాటుపడి దళితులు, మైనార్టీలు, మహిళలకు అందరికీ ఆ రోజు ఇందిరాగాంధీ గృహ నిర్మాణాలు అయితే ఏమి రాజభరణాలు రద్దు చేసి ఈ దేశం ప్రజలకి అందించిన వ్యక్తి ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ. ఆ మహానేతకు ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఆమెకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా ఈరోజు ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించేదానికి మేము అందరం నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఆ మహాతల్లిని గురించి చెప్పాలంటే ఉక్కు మహిళగా పేరు పొంది ప్రతిపక్ష పార్టీ నాయకులే ఆమెని కొనియాడారు. అంత ధైర్యవంతురాలు, ధీవంతురాలు ఆమె, ఆమెకు సాటి ఎవరూ లేరని చెప్పి ఇచ్చేశారు. ఆమె ఇందిరాగాంధీ గారు దేశం కోసమే తన ప్రాణాలను అర్పించారు. తన బిడ్డ రాజీవ్ గాంధీ కూడా దేశం కోసమే టెర్రరిస్టుల చేతిలో హతమయ్యాడు. ఆ కుటుంబం పార్టీ కోసమే, మన దేశ ప్రజల కోసం ఈరోజు వరకు పాటుపడుతుంది. మతపరమైన ఏ విధమైన హింస చెలరేకుండా అన్ని మతాలు ఒకటే, అందరూ ఒకటే, ఇక్కడ మతం అనేది ఇది కాదు, అందరం ఒకే ఇది అని చెప్పి మా ఆమె మన ప్రజల్ని ఒకే పద్ధతిలో నడిపించారు. ఈరోజు మనం ఆమె చేసిన బ్యాంకు జాతీయకరణ అయితే ఏమి, రాజభరణాలు రద్దు చేసి పేదలకు అందుబాటులోకి వచ్చేటప్పుడు బ్యాంకులను కానీ అన్నీ కూడా ఒక దారిలో పెట్టిన మహిళ ఆమె. ఇంకా చాలా కార్యక్రమాలు చేసింది, అందరికీ మేలు చేసింది, మహిళలకి రిజర్వేషన్లు కల్పించింది. ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా టైం అవుతుంది, ఇంతటితో సెలవు తీసుకోవడం. జై హాస్, నెల్లూరు సిటీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు భారత జాతి ప్రతిష్ట పెంచిన మన స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 103వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరులోని ఇందిరాభవన్లో ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ గురించి చెప్పుకోవాలంటే మాటలు చాలవు, ఎందుకంటే
ఈరోజు పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఎన్నో ఎన్నో కష్టాలు పడి ఈ భారతదేశాన్ని అన్ని దేశాలతో సమానంగా నిలబెట్టిన ఇందిరాగాంధీ కుటుంబం ఈరోజు వీళ్ళ బీజేపీ వాళ్ళ చేతుల్లో ఎన్నో అవమానాలకు భరిస్తూ రాహుల్ గాంధీని ఎన్నో అవమానాలు చేస్తూ ఆయన్ని నెట్టివేయడం కూడా జరిగింది పోలీసుల చేత అయితే భారతదేశానికి దశా దిశ ఆ కుటుంబం తప్ప వేరే ఎవరు లేరని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు చూడండి ఆ రోజు పాకిస్తాన్ ఎముకలు విరిచిన మహిళ ఉక్కు మహిళ ఎవరైనా ఉన్నారంటే అది ఇందిరా గాంధీ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ప్రతిపక్షాలే మెచ్చుకున్న నాయకురాలు ఎవరంటే అది ఇందిరా గాంధీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వాజ్పేయి గారు బీజేపీ నేత ప్రతిపక్ష నేత అపార మహిళ అది కూడా కాళికాదేవి లాగా ఆమెని అభినందించడం జరిగింది ఎందుకంటే ప్రతిపక్షాలు ఎవరు కూడా ఇతర నాయకుల్ని పొగిడే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆ శక్తి ఈమెలో ఉంది కాబట్టే ఆ పక్క మన ప్రతిపక్ష నాయకులు కూడా ఈమెని పొగడం జరిగింది కాబట్టి ఈమె ఇలాంటి నాయకురాలు ఇక రాదు రాబోదు రావాలంటే అది కేవలం ఆ కుటుంబం నుంచి ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయితేనే మన దేశం భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.